బాలకోటయ్య గారు, లక్ష్మీనారాయణ గారు ఒక మాట అంటున్నారు, సరే ఈరోజు రాజధానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అంత పటిష్టంగా ఈరోజు ప్రభుత్వం లేదు, అదేవిధంగా 151 మంది ఎమ్మెల్యేల బలమూ లేదు, అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ఒకే తాటి మీద ఉంటారన్న నమ్మకం కూడా లేదు. అయితే ఈ నేపథ్యంలో అలాగని ఉద్యమాన్ని కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని అనేది, అంటే ఈ నిర్ణయం అని అనేది రాజధానికి సంబంధించి పెద్దగా కేంద్ర చిత్తశుద్ధి ఉంటే అక్కడ భవనాలు కట్టాలి ముందు అని అని చెప్పేది లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. ఏంటి మీరేమంటారు చివరిగా? అజిత్ గారు 1983లో ఎన్టీ రామారావు గారు ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో మాట అనేవాళ్ళు, కేంద్ర ప్రభుత్వం మిథ్య, కేంద్రంలో ఉండవారు కుక్కమూతి పిందెలు అని చెప్పి అనేవాళ్ళు. ఆ రోజు సంగతి నాకు తెలియదు, కానీ ఈ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్రం మిథ్యలాగానే ఉంది. అది ఎప్పటికీ మాట్లాడుతుందో అర్థం కావడంలా. ఇంకో మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధానికి మంచి జరుగుతుందని నేను అనుకోవటంలా. తాటి చెట్టుకి ఈతకాయలో కాయవో, ఈత చెట్టుకు తాటికాయలో కాయవో. ఏదైనా ప్రజా ఉద్యమం వ్యక్తుల మీదో లేదా ఇద్దరు ముగ్గురు నాయకుల మీదో ఆధారపడి ఉండదు. ఏ ప్రజలైతే ఉద్యమిస్తున్నారో ఆ ప్రజలే ఉద్యమాన్ని రక్షించుకుంటారు. తర్వాత భావం భౌతిక రూపం దాలుస్తుంది. ఈ రోజున రాజధాని లేమి, మేము వేలాదిగా లక్షలాదిగా రహదారుల మీదకి రాకపోవచ్చు, కానీ ఆ వినాశన యొక్క ప్రభావం రాష్ట్ర ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పుకు తీసుకొస్తుంది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపే పరిస్థితి వస్తుంది. నిజంగా ఈ ప్రభుత్వం కనుక మళ్ళీ రెండు రాజధానులు అని చెప్పిన ఒక మూర్ఖ విధానంతో కనుక ముందుకెళితే రాష్ట్రం ఒక్కసారిగా భగ్గున మండుతుంది. ఇప్పుడు శివసాగర్ గారు చెప్పినట్టుగా కత్తి అంచు మీద నిలబడి మాట్లాడుతున్నాం, చావు నాకు మిల్లీమీటర్ల దూరంలో ఉంది, అయినా నా పోరాటం ముత్తివుతూనే. ఈ రోజున అమరావతి రైతు పరిస్థితి అది, ఒకళ్ళ నాయకత్వం వహించారా వహించలేదా కాదు, వాడు కడుపు గాలింది, వాడి తరాల యొక్క ఆస్తి ధ్వంసమయ్యింది, జీవితాలను నాశనం చేసింది ప్రభుత్వాలు, జీవితాలనే రైతన్న జీవితాలను నాశనం చేసిన తర్వాత ఆ నేపథ్యం రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు ఎందుకు ఆహ్వానించరు? మేము చెప్తున్నాం అమరావతిలో, మేము చెప్తున్నాం రాజధాని ఉంటేనే దళిత బహుజన కులాల భవిష్యత్తు, చచ్చేది ఇక్కడే, మేము బతికేది ఇక్కడే, మేము ఏ రాష్ట్రము బాలేము ఏ దేశము బాలేము, మా బతుకు దొరివి ఇక్కడే, రాజధాని ఫలాలు ఎక్కువగా అందేది మాకు, రైతులతో పాటు మహిళలతో పాటు ఇతర కులాలతో పాటు ఎక్కువగా లబ్ధి చేకూరేది మాకు. ఆకలిస్తున్న కులాల మేము అన్నం ఎవడకబెట్టాలండి? ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి, రాజధాని ఫలాలు ఎవరికి అందాలి? హైదరాబాద్లో 1 కోటి మంది బతుకుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అది రాజధాని. 40,000 మంది కార్మికులు పనిచేస్తారు, 40,000 మంది కార్మికులు, వీళ్ళందరూ ఏ సామాజిక వర్గం వాళ్ళు? దళిత బహుజన కులాల సామాజిక వర్గం కాదా? కాబట్టి అభివృద్ధిని అభివృద్ధిగా చూడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలను అభివృద్ధి కోణంలో ముడిపెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యతిరేక రాజకీయంలో ముడిపెట్టి చూడటమంటే ఈ రాష్ట్రానికి అరిష్టం వచ్చింది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని స్పష్టంగా ప్రకటించేంత వరకు అమరావతి రైతు ఉద్యమం మానడో. రైతు ఉద్యమిస్తూనే ఉంటాడు, దళిత బహుజన కులాలు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, రాజధాని శ్రేయోభిలాషులు కానీ ఎంతో మంది వ్యక్తుల దగ్గర నుంచి, సంఘాల దగ్గర నుంచి, అమరావతి జేఏసీల దగ్గర నుంచి అందరూ రాజధాని కట్టుబడి ఉన్నారు. జనం రాకపోవటం ఏంటి? జనంలో ఉందే రాజధాని అమరావతి, 5.5 కోట్ల మంది ప్రజల్లో ఉంది ఆ భావోద్వేగం, కళ్ళ ముందు కనిపించకపోవచ్చు. తప్పనిసరిగా ఈ విధానానికి ఎప్పుడు తీర్పిస్తారంటే రేపు పొద్దున రణక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో తీర్పిస్తారు. ప్రజలకు అప్పుడు అవకాశం, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎప్పుడు అవకాశం అంటే ఎన్నికలే అవకాశం, అప్పుడే ఇవ్వాలి. ఏ ప్రభుత్వం మీదైనా సరే వాడి ఆవేశం కానీ ఆగ్రహం కానీ, వాడి యొక్క కోపం కానీ, ఆనందం ఉంటే ఆనందం కానీ అప్పుడే వ్యక్తం చేస్తాడు. తప్పనిసరిగా రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం జోక్యం కలిగి చూసుకొని ప్రకటించాలి. రాజధాని నిర్మాణం కోసం తప్పనిసరిగా నిధులు ఇవ్వాలి, చెయ్యాలి. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కొంత ఇచ్చారు, 2,000 కోట్లు, ఇప్పటికైతే పూచికి పుల్లలు ఇవ్వాలా? ఇప్పుడేదో ఆ భవనాలకే ఈ భవనాలకు 1,200 కోట్లు ఇచ్చామంటున్నారు. లక్ష్మీనారాయణ గారి పెద్దలు అయితే 1,00,000 రూపాయలు కేటాయింపు జరిగింది అంటారు, మరి అవమానమే కదా ఇది, తెలుగు అవమానపరచడం కాదా? నిజంగా ఈ తెలుగు రాష్ట్రానికి నందమూరి తారక రామారావు లాంటి నాయకుడు ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం గతగత వణికేది? 1,00,000 రూపాయలు రాజధానికి నిధులు ఇచ్చి అసలు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం? కాబట్టి నేననేది ఏంటంటే, ఇదంతా కూడా ఉద్యమాలను చల్లార్చే ప్రయత్నం, ఉద్యమ నాయకుల మీద ఏదో చేస్తున్నామని చెప్పేసి నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఉద్యమం ఆగదు, ఉద్యమాన్ని ప్రజలే రక్షించుకుంటారు. ఎవరైతే ఉద్యమిస్తున్నారో ఆ ప్రజల యొక్క అవసరం, వ్యక్తులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏ ఉద్యమైనా అంతే, ఏ ఉద్యమైనా అంతే. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు నీరు గారిపోయింది, వ్యవస్థల మీద నమ్మకం పోయింది. వ్యవస్థల మీద నమ్మకం పోతే
వ్యవస్థల మీద నమ్మకం పోతే తల్లి భారతి ఎండిన స్థనాలపైకి ఎగబడ్డ బిడ్డలను ఓదార్చలేని దీనత్వం నీదనే చెరబడ్డ రాజులు పుడతారు, చెరబడిన రాజులు పుడతారు. వ్యవస్థల మీద నమ్మకం పోకూడదు. సిబిఐ ఏం చేస్తుందో తెలియదు, ఎవరిని విచారిస్తుందో తెలియదు, పోలీసు రక్షణ వ్యవస్థ ఏం చేస్తుందో తెలియదు, అభివృద్ధి వ్యవస్థ ఏం చేస్తుందో తెలియదు. మరి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఒక ప్రజాస్వామిక ఆందోళన చేసే పరిస్థితి లేదు. మాట్లాడితే అరెస్టులు, సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అరెస్టులు. ఏమవుతుంది వ్యవస్థ, ఏమవుతుంది మేడం? ఇటువంటి అరాచకమా? అసలు పక్క రాష్ట్రం ఎలా ఉంది, మేమెలా ఉన్నాము? ఏంటితో వేటిని ముడి పెడతారు? 24 గంటలు రాజకీయాలేనా? ఎన్ని రోజులు చర్చిస్తారు గొడ్డల కత్తి గురించి, లేదా గుండెపోటు గురించి? చట్టాలు పనిచేయవా, వ్యవస్థలు పనిచేయవా, నిందితులను పట్టుకోరా? మరి పట్టుకోకపోతే మాలాంటి వాళ్ళకి ఏ అభిప్రాయం కలుగుతుంది? మీరు మీరు ఒకటేగా, అంటే పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఒకటేగా, రాజ్యం భోజ్యమేగా, రాజ్యం కలిగినోడిదే కదా, వ్యవస్థలు తరలించుకొని డబ్బున్న వాళ్ళ పాలకాంతం అయినట్టే కదా. కామన్ మ్యాన్కి అది కలుగుతుంది. కామన్ మ్యాన్కి అది కలిగితే రాష్ట్రం నష్టపోతుంది, ప్రజా ఉద్యమాలు పెళ్లి బిగిపోతాయని మాత్రం ఈ సందర్భంగా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు మందలించైనా నచ్చ చెప్పైనా సరే అమరావతి ఏకైక రాజధాని అని ఫస్ట్ ప్రకటించాలి. ప్రకటించి రాజధానికి సంబంధించిన ఏ కార్యక్రమైనా తీసుకొని ముందుకు పోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలి. మీరు మీరు కనుక రాజ్యసభలో హామీ ఇచ్చినట్టు, తిరుపతి కొండ మీద హామీ ఇచ్చినట్టు ఇచ్చారు కదా, మీరే హామీలు. మీ కళ్ళ ముందు జరిగిన పరాభవమే కదా, మీ కళ్ళు మూసే జరగలేదు కదా. కాబట్టి రాష్ట్ర రాజధాని నిర్మాణ బాధ్యతను కేంద్రం స్వీకరించాలి.